యొక్క వన్ యాంగిల్ నీవు చూసావు, ఇప్పుడు రెండవ యాంగిల్ కూడా నీవు చూడాలి. అతడి పుణ్యపురుషుడు. ఉపాసని బాబాకు ఈ విధంగా సన్నివేశం జరిగింది. అప్పుడు ఉపాసని అనుకున్నాడు, అంటే ఇంతకాలము నేను ఏవేవో పనులు చేస్తూ ఉన్నాను, అదంతా కూడా నేను చేయడం లేదా? నాలోని పాప పురుషుడు చేస్తూ ఉన్నాడా? మరి వానికి నాకు ఏం సంబంధం? అసలు కర్మ చేసేది నేనా, పాప పురుషుడా? మరి వాడే అయినప్పుడు నాకేం సంబంధం అని ఒక సరికొత్త విచారణలో పడ్డాడు ఉపాసని బాబా. శాస్త్రాలు చదువుకొని తత్వాన్ని విచారించడం వేరు, ఒక సిద్ధగురువును సేవిస్తూ ఆ సిద్ధగురువు నడిపిస్తూ అనుభవాల ద్వారా ప్రబోధించేది వేరు. అది కోటి రెట్లు కాదు, సహస్ర కోటి రెట్లు మహిమాన్వితంగా ఉంటుంది, లోతుగా అగాధంగా నిగూఢంగా ఉంటుంది. కొన్ని రోజులకే మరొక అద్భుతమైన దర్శనం కలిగింది. బాబావారు ఎక్కువ టైం తీసుకోలేదు, చాలా కొద్ది టైమే తీసుకున్నారు. ఏం జరిగిందో ఉపాసని బాబా స్వయంగా చెప్పడం జరిగింది. ఒకరోజు 225 అడుగుల పొడవు, 120 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తు గల వెండి నాణ్యముల కుప్పపై, ఒక సుందరమగు శయ్యపై దివ్య వస్త్రాభరణ భూషితుడగు ఒక పురుషుడు కనపడెను. ఉపాసని బాబా చెబుతూ ఉన్నాడు, సైజులతో సహా చెబుతూ ఉన్నాడు, ఇప్పుడు దివ్య పురుషుడు కనిపించాడు. మార్నింగ్ క్లాస్లోన ఒక వృద్ధుడి ప్రక్కన సేమ్ ఉపాసని బాబా ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఒక రూపం ఆకృతి గోచరించింది. ఆ రూపాన్ని బాబావారు నీ యొక్క పాప పురుషుడు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు రెండవ క్యారెక్టర్ పుణ్యపురుషుడు. మరి అతను ఏ విధంగా ఉన్నాడట అని అంటే 225 అడుగుల పొడవు ఉందంట, 120 అడుగుల వెడల్పు ఉందంట. చూడండి, ఇప్పుడు డయాస్ ఉందంటే ఇది జస్ట్ 24/40, ఇది మొత్తం విడ్త్ ఎంత అంటే 45, ఇది ఒక 30 ఉంటుంది, అంటే 30/45. దీనికంటే ఎన్నో రెట్లు పెద్దగా ఎలా ఉంటుందో చెబుతూ ఉన్నాడు. 225 అడుగుల పొడవు, 120 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తు ఉన్నటువంటి వెండి నాణ్యముల కుప్ప ఉన్నదంట. వెండి నాణ్యముల కుప్ప, దానిమీద ఒక సుందర మగు శయ్యపై, ఒక నాణ్యముల కుప్ప ఉన్నది, దానిమీద అందమైన పరుపు ఉందంట. దివ్య వస్త్రాభరణ భూషితుడగు ఒక పురుషుడు కనపడెను. అతడు ఎలా ఉన్నాడు? మనోహరంగా అందంగా ఉన్నాడు, అనేక ఆభరణాలు ధరించి సమ్మోహనకరంగా ఉన్నాడట. అతడు ఎవరు అని నేను బాబాను ప్రశ్నించాను. బాబా, ఆ హైట్లో కూర్చున్నాడే ఆ పర్సన్ ఎవరతను అని ఉపాసని ప్రశ్నించాడట. అతడు ఎవరు అని నేను బాబాను ప్రశ్నించాను, గుర్తించలేదా? అతడు నీవే, నీ పుణ్యపురుషుడు అని బాబా పలికెను. ఎవరు బాబా అని ఉపాసని అన్నాడు, గుర్తించలేకపోయినావా? అక్కడ ఉన్నది నీవే. ఈ విధంగా కాకుండగా చాలా అందంగా, మనోహరంగా, సమ్మోహనకరంగా ఆభరణాలు ధరించి నీవు ఉన్నావు. బాగా చూడు ఒకసారి, అతడు ఎవరో కాదు, నీలోని పుణ్యపురుషుడు అని బాబావారు చెప్పడము జరిగింది.
అప్పుడు నేను అయోమయం చెంది, నీవు తగలబెట్టినది నా పాపపురుషుడైతే, ఇతడు నా పుణ్యపురుషుడైతే మరి నేనెవరిని అని బాబాను ప్రశ్నించి తిని. అప్పుడు ఉపాసన బాబా అన్నాడట, బాబా అక్కడేమో ఒక వ్యక్తిని చూపించి వీడు నీ పాపపురుషుడు అన్నావు, నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడేమో మరొక పురుషుడిని చూపిస్తూ ఉన్నావు, అక్కడేమో వాడిని తగలబెట్టావు, ఇప్పుడు మరొక పురుషుడిని చూపిస్తూ అతడు నీ పుణ్యపురుషుడు అని అంటున్నావు, మరి నేనెవరిని అసలు? పుణ్యపురుషుడు పాపపురుషుడు ఇద్దరిని పరిచయం చేశావు, ఇద్దరిని చూపించావు, మరి నేనెవరిని బాబా అని అయోమయముతో ఉపాసని బాబా ప్రశ్నించాడట. అప్పుడు బాబావారు, నేను ఏ వస్తువునో నీవును ఆ వస్తువే, నీవే నేను, నేనే నీవు అని చెప్పాను. చూడండి బాబా, నాకంత గందరగోళంగా ఉంది. పాప పురుషుడన్నావు, పుణ్యపురుషుడన్నావు, మరి నేనెవరిని అని ఉపాసని అన్నప్పుడు బాబా గంభీరంగా అన్నారట, ఉపాసని నీవు ఎవరు అని నన్ను అడుగుతున్నావు కదా, నీవు ఎవరో కాదు, నేనే నీవు, నీవే నేను. నేను ఏ వస్తువునో నీవు కూడా ఆ వస్తువే అని బాబా అన్నారు. చూడండి, ఇది నిగూఢమైనటువంటి అగాధమైన ఆవిష్కరణ. శాస్త్రాలు, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, స్మృతులు, రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. ఇక్కడ మనం రెండు విషయాలు బాగా అర్థం చేసుకోవాలి. నెంబర్ వన్, పుణ్యపురుషుడు అని బాబావారు చెప్పడం జరిగింది. అంటే ప్రతి మనిషిలో కూడా ఇద్దరు ఉన్నారు, పాపాత్ముడు ఉన్నాడు, పుణ్యాత్ముడు ఉన్నాడు, పాపపురుషుడు ఉన్నాడు, పుణ్యపురుషుడు ఉన్నాడు. ఎందుకు పాపపురుషుడు అన్నాడు అని అంటే, వాడు పాపమే చేస్తూనే ఉంటాడు, వాని పనే పాపం చేయడం. ఏమిటది? నీవు పరమాత్మను మరిచిపోయే పని ఏదైనా సరే అది పాపపు కర్మయే. ఒక ఆవును చంపడం పాపం, ఒక ఉపాసకుడిని చంపడం పాపం, దొంగతనం చేయడం పాపం, వ్యభిచారం చేయడం పాపం అని లోకంలో అనుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా పాపాలే. అంతకంటే పెద్ద పాపం ఏమిటిది అని అంటే, ఇదిగో పరమాత్మను మరిచిపోవడము. పరమాత్మను మరిచిపోవడము అంటే ఏమిటిది? పాపం చేయడమే. కాబట్టి ఎప్పుడు నీవు ఏ స్పృహలో ఉండాలి, ఏ స్ఫురణలో ఉండాలి అని అంటే, పరమాత్మ స్ఫురణలో ఉండాలి. అప్పుడు నీవేం చేస్తూ ఉంటావు? పుణ్యము చేస్తూ ఉంటావు. మనసు ఒక క్షణము కూడా ఊరికనే ఉండదు అన్నాడు శ్రీకృష్ణుడు. ఒక క్షణము కూడా ఊరిక ఉండదు, అది ఏదో ఒకటి చేయాలి. పుణ్యమైన చేయాలి, పాపమైన చేయాలి. పుణ్యం అంటే ఏమిటిది? ఇప్పుడు నీవు బాబాను స్మరిస్తూ ఉన్నావు, బాబా తత్వాన్ని విచారణ చేస్తూ ఉన్నావు, పరమాత్మ గురించి చింతన చేస్తూ ఉన్నావు, ధ్యానం చేస్తూ ఉన్నావు, ప్రేమతో ఉన్నావు, విరహంతో ఉన్నావు. పుణ్యము పడతా ఉంటుంది నీ అకౌంట్లో, చూశారా? పుణ్యం కోసము నీవు అనేక సత్కర్మలు చేయవలసిన అవసరం లేదు. పరమాత్మను, సిద్ధగురువును స్మరించడమే మహాపుణ్యము. అట్లా చేయకుండగా కర్మ లంబటంలో పడి పరమాత్మను మరిచిపోవడము పాపం. పుణ్యపురుషుడు మరి ఏం చేస్తూ ఉంటాడు అని అంటే, అతను ఎప్పుడూ సాత్వికంగా ఉంటాడు, సాత్వికంగా మాట్లాడతాడు, సాత్వికంగా నిర్ణయాలు తీసుకుంటాడు, సాత్వికంగా సలహాలు ఇస్తాడు, ఎప్పుడూ
సత్వగుణ సంపన్నుడై ఉంటాడు పుణ్యపురుషుడు. రజోగుణము తమోగుణము ఈ రెండు అతనికి ఉండవు. ఈ రెండు గుణాలు ఎవరికి ఉంటాయని అంటే పాపపురుషుడికి ఉంటాయి. ఒకే ఒక గుణం ఉంటుంది, ఏమిటది? సత్వగుణ సంపన్నుడై ఉంటాడు పుణ్యపురుషుడు. పుణ్యపురుషుడు ఎప్పుడు చెబుతూ ఉంటాడు, నీవు ఈ గ్రంథాన్ని చదువు. చూడండి, కొంతమందికి ఈ గ్రంథం ఒకసారి చదివితే బాగుండుని, నాకు బాగా చదవాలి అనిపిస్తుందండి అంటుంటారు. అక్కడ ఎవరు కనిపిస్తుంది? పాప పురుషుడు కనిపిస్తుందా, పుణ్యపురుషుడు కనిపిస్తుందా అని అంటే పుణ్యపురుషుడు కనిపిస్తుంది. అంటే నీవు ఏ కర్మ చేసినా, ఏ ఆలోచన చేసినా అది దైవానికి సిద్ధగురువుకు సంబంధించినదే ఉందనుకోండి, నువ్వు బాగా అర్థం చేసుకోవాలి ఏమని. ఓహో, పుణ్యపురుషుడు నా మీద పనిచేస్తూ ఉన్నాడు. ఈరోజు నుంచి మీరు ఒక సరికొత్త సాధన చేయబోతూ ఉన్నారు. ఇప్పటిదాకా మీరు చాలా సాధనలు చేసి ఉన్నారు, మీకు ఎన్నెన్నో చెప్పాను రహస్యాలు, అవన్నీ చేస్తూ ఉన్నారు. ఈరోజు మీకు సరికొత్త సాధన మొదలవుతూ ఉన్నది. ఏమిటిది? ఇది ఉదయమో మధ్యాహ్నమో సాయంత్రమో రాత్రో చేసే సాధన కాదు, నిరంతర సాధన. నీ బుద్ధి పనిచేస్తుంది అంటే చాలు, ఇంకా ఈ సాధన జరుగుతూ ఉంటుంది. ఇది నువ్వు పని కట్టుకొని చేయడం కాదు, యు హ్యావ్ టు డూ న్యాచురలీ. నీవు సహజంగా ఈ సాధన చేయాలి. ఏమిటది? నీవు చేసే ఆలోచన, చేసే కర్మ, చూసే దృష్టి. నువ్వు ఏం చూస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, ఏం కర్మ చేయబోతూ ఉన్నావు, ఈ మూడు చూసుకోవాల. చూసుకొని ఈ మూడింటిలోన దేవుడు ఉన్నాడా, మాయ ఉన్నదా చూసుకుంటూ ఉండాలి. నీ మీద ఎవరి ప్రభావం పనిచేస్తున్నది? పాపపురుషుడు పనిచేస్తున్నాడా, పుణ్యపురుషుడు పనిచేస్తున్నాడా? ఒక కన్యస ఉంచాలి, నిరంతరము అప్రమత్తంగా ఉండాలి. ఒక విలువైన వస్తువును ఏ విధంగా అయితే కాపాడుకుంటుంటారో అప్రమత్తంగా, ఆ విధంగా నీవు ప్రతి క్షణము సాధనలో ఉండాలి. ఇది కష్టపడి చేసే సాధన కాదు, సహజంగా చేసే సాధన. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని మనం చేయాలి. కష్టపడాలా? ఇప్పుడు నేను చెప్పే సాధనకు కష్టంతో పని లేదు, సహజంగా నీవు చెయ్యాలి. ఏమిటది? ఇప్పుడు నీవు ఒక వ్యక్తిని ఏదో అనాలి అనుకుంటావు. నువ్వు ఫోన్ చేసి తిట్టడం కావచ్చు, అతని మనసుకు బాధ కలిగించవచ్చు, గాయం చేయవచ్చు, బుద్ధి చెప్పవచ్చు, ఏదైనా కావచ్చు. నీవు ఒక కర్మ చేస్తున్నప్పుడు నువ్వు తెలుసుకోవాలి, ఇప్పుడు నేను ఎవరి ప్రభావంకు లోనై ఈ కర్మ చేస్తూ ఉన్నాను, పాపపురుషుడా పుణ్యపురుషుడా? నీవు ఏదో టీవీ చూస్తూ ఉన్నావు, మంచి దేవుడి ప్రోగ్రాం చూస్తూ ఉన్నావు. అర్థం చేసుకోవాల, ఇప్పుడు నీలో ఉన్న పుణ్యపురుషుడు నిన్ను పరిపాలిస్తున్నాడు. నీవు ఈ తత్వం తెలుసుకో. ఇప్పుడు స్వామి ఏం చెప్పబోతూ ఉన్నాడు, అందులో ఉన్న మర్మం ఏమిటిది, రహస్యం ఏమిటిది అన్నటువంటి జిజ్ఞాస, తపన నీ కలిగితే యు హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్ యు ఆర్ ఎఫెక్టెడ్ బై పుణ్యపురుష. నీవు పుణ్యపురుషుని చేత ప్రభావితమయ్యావు. ఇప్పుడు నీకు అశాంతిగా ఉంది, అలజడిగా ఉంది, కోపంగా ఉంది, పిచ్చిగా ఉంది, అస్తవ్యస్తంగా ఉంది మనస్సు. సినిమా పోదామా, లేకపోతే ఎక్కడైనా వెళ్దామా? ఈ విధంగా ఉంది నీ మనస్సు. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా, యు ఆర్ ఎఫెక్టెడ్ బై పాపపురుష. నీకు రెండు వస్తూ ఉంటాయి, అమృతం విషంలాగా
చక్ర భ్రమణవత్. చక్రం ఎప్పుడు ఒకేలా తిరగదు, మారిపోతూ ఉంటాయి. అదేవిధంగా పుణ్యపురుషుడు పాపపురుషుడు, పుణ్యపురుషుడు పాపపురుషుడు వాళ్ళు వస్తూనే ఉంటారు. నువ్వేం చేయాలి? పాపపురుషుణ్ణి ఉపేక్షించాలి, వాని పట్టించుకోకూడదు. పుణ్యపురుషుడి మాట వింటూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే నీవు ఆధ్యాత్మికంగా ఎదుగుతావు.